మార్కెట్ లో ఎవరు ఇవని తక్కువ దరకే ఫ్రాంచైజీ అవకాశం కల్పిస్తోంది టీ మూమెంట్స్. తెలుగు స్టేట్స్ లో ఫ్రాంచైజీ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ ని సంప్రదించండి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రంలో ఆ పార్టీ మద్దతు కోసం జట్టు కట్టిన బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా ఏపీలో అధికార పార్టీని మాత్రం ఫుల్గా వాడేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ పలు విమర్శలు ఎదుర్కొన్నా అంతిమంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి కాస్తో కోస్తో ప్రయోజనం లభిస్తుందని ఆశించింది. అయితే తాజాగా రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు విడుదల మినహాయించి బీజేపీ చేసిందేమీ లేదు. కానీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమైంది. తాజాగా వైసీపీ సర్కార్పై అమిత్ షా, జేపీ నడ్డా చేసిన విమర్శల్ని అధికార పార్టీ త్వరగానే గ్రహించి ఎదురుదాడి మొదలుపెట్టింది. అయితే సీఎం జగన్ మాత్రం ఇతర విపక్షాలు, టీడీపీ, జనసేనతో బీజేపీని కలిపి విమర్శించేందుకు అంత త్వరగా సిద్ధపడలేదు. కేవలం బీజేపీ మద్దతు మనకు ఉండకపోవచ్చు అంటూ ఓ హింట్ మాత్రం ఇచ్చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు లేకుండానే తాము బరిలోకి దిగుతున్నట్టు జగన్ ప్రకటించినట్టయింది. మరోవైపు బీజేపీ మద్దతు లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న జగన్ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే 2018లో చంద్రబాబుపై విభజన హామీల పేరుతో రాజకీయంగా ఒత్తిడి పెంచిన జగన్ కేంద్రం నుంచి, ఎన్డీఏ నుంచి ఆ పార్టీని బయటకు తేవడంలో కీలక పాత్ర పోషించారు. చివరికి బీజేపీతో స్నేహం లేదని నిరూపించుకునేందుకు చంద్రబాబు ధర్మ పోరాటం చేసేలా చేశారు. కానీ ఇప్పుడు తాను అదే ధర్మ పోరాటం చేయలేని పరిస్థితి. బీజేపీ తనకు దూరం అవుతున్నా తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన వ్యూహంతోనే తాను ముందుకు వెళ్లేందుకు జగన్ ఇప్పుడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం నిన్నే బీజేపీపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా దీన్ని అందిపుచ్చుకొని మాటల దాడి కొనసాగిస్తే ఖచ్చితంగా వైసీపీ ఆత్మరక్షణలో పడడం ఖాయం. అలాగే వైసీపీ కూడా బీజేపీపై మాటల దాడికి ఎక్కువ కాలం కొనసాగించకపోవచ్చు. ఎందుకంటే బీజేపీతో మిత్రత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువు అయితే మాత్రం కష్టం. దీంతో జగన్ అడుగులపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఓ పక్క తెలుగుదేశం, మరో పక్క బీజేపీ, మరో పక్క జనసేన. ఈ మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. జగన్ మాత్రం ఒంటరిగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం దీనిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. సొంతంగానే బీజేపీ పోటీకి సిద్ధమయ్యే విధంగా కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.